కర్ణాటక రాష్ట్రం బాగేపల్లిలో నెలకొన్న త్రిముఖ పోటీ ఆ రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులుగా బీజేపీ నుంచి సినీ నటుడు సాయి కుమార్, కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సుబ్బారెడ్డి, సిపిఎం నుంచి మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రెడ్డి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, సిపిఎం అభ్యర్థులు ఇక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేసిన అనుభవంతో తాము చేసిన అభివృద్ధి పనుల్ని ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడుగుతుండగా, సాయి కుమార్ మాత్రం బీజేపీ పార్టీతో పాటు తన సొంత ఇమేజ్ ను ఉపయోగిస్తున్నారు. బాగేపల్లి తన తల్లి సొంత ఊరని, ఇక్కడి ప్రజలతో తనకు సత్సంబంధాలున్నాయని, గతంలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినా ఈసారి మాత్రం ఖచ్చితంగా గెలిచి తీరుతానని సాయి కుమార్ ధీమాతో ఉన్నారు. నాకు కూడా ఒక మంచి క్లీన్ ఇమేజ్ ఉంది ప్రజల్లో. దూరం అయ్యానన్న ఒక్కటి పక్కన పెడితే సాయి కుమార్ మంచివాడు, మంచి చేయగలడు. ఎందుకంటే నా ఇమేజ్ కూడా సినిమాల్లో, నేను నెగటివ్ రోల్స్ వేసినా కూడా ఒక పాజిటివ్ మెసేజ్ జనానికి ఇవ్వడం జరిగింది. అది సామాన్యుడు కావచ్చు, ప్రస్థానం కావచ్చు, ఇలాంటి సినిమాల్లో. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఏదో ఈరోజు పేరు కోసమో, ప్రఖ్యాతుల కోసమో, డబ్బు కోసమో రాలేదు. నేను ఎక్కడైనా నిలబడచ్చు, కానీ బాగేపల్లికే వచ్చాను. ఎందుకంటే మా అమ్మగారికి ఇచ్చిన మాట, మా అమ్మగారి ఊరు. సో ఆ తప్పును సరిదిద్దుకుంటూ బాగేపల్లికి మంచి చేయాలన్న ఒక సంకల్పంతో రావడం, ఈరోజు ప్రజలు ఎంతో ప్రేమతో ఆదరిస్తున్నారు. ఇది ఈ ఆదరణ, ఈ అభిమానం, ఈ ప్రేమ ఓట్లుగా మారి తప్పకుండా మమ్మల్ని గెలిపిస్తారు, ఒక చరిత్ర సృష్టిస్తాం అనే ఒక నమ్మకం ఉంది. సాయి కుమార్ కుమారుడు సినీ హీరో ఆది సైతం నాన్న గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాడు. మంచి రెస్పాన్స్ అన్ని చోట్ల, తిరిగిన చోట్ల. నేను కూడా క్యాంపెయినింగ్ చేస్తున్నాను ఫర్ ది ఫస్ట్ టైం. సో బాగా యూత్ బాగా చాలా, ఇప్పుడు అలా 2008కి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే 2008లో కూడా డాడీ కంటెస్ట్ చేశారు, ఇప్పుడు బాగా యూత్ బాగా జాయిన్ అయ్యారు. యూత్ ఫోర్స్ బాగుంది ఇక్కడ. అండ్ తప్పకుండా అంటే లేడీస్ కానీ అట్ ద సేమ్ టైం అందరూ చాలా పాజిటివ్గా ఉన్నారు. హోప్ ఫర్ ది బెస్ట్ అండి. సేమ్ టైం నాకేమనిపించిందంటే డాడీ కానీ రాగలిగితే, డాడీ వస్తే మాత్రం 5 ఇయర్స్లో ఐ థింక్ యూ కెన్ సీ గుడ్ చేంజెస్. ఎందుకంటే నిజంగానే మంచి చేయాలని అనుకుంటున్నారు. సో ఒక అవకాశం ఇచ్చేవాడండి, తప్పకుండా బాగేపల్లి ప్రాంతాలకు మంచి చేస్తారే. అయితే సిపిఎం అభ్యర్థి శ్రీరామ్ రెడ్డి గతంలో తాను 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో 4 ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగిందని, అవన్నీ బాగేపల్లి ప్రజలు మర్చిపోలేదని, తనకు మరో అవకాశం ఇవ్వడం ఖాయమంటున్నారు. సాయి కుమార్ కు కానీ బీజేపీకి కానీ ఇక్కడి ప్రజలు ఓట్లు వేయరని శ్రీరామ్ రెడ్డి అంటున్నారు. సిచ్యుయేషన్ బాగుంది, సిపిఎం పార్టీకి జనాల మద్దతు ఎక్కువగా కనిపిస్తా ఉంది ఎన్నికల్లో. ఇన్ని వెనక ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో ఎక్కువ మద్దతు సిపిఎం పార్టీకి దొరుకుతుంది. సిపిఎం కాంగ్రెస్ మధ్యనే పోరాటం ఉండేది, వేరే ఎవరు పోటీలో లేరు, ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు అంతే. మాకు పోటీ ఉండేది కాంగ్రెస్, సిపిఎం అంతే. ఆయన అభివృద్ధి చేసిన దానికి ఏం గుర్తులేదు, 1200 కోట్లు డ్రా చేసుకుని తినేసినారు అంతే. కాంగ్రెస్ అభ్యర్థి సుబ్బారెడ్డి కూడా గట్టిగానే విజయం కోసం పోరాడుతున్నారు. 5 సంవత్సరాల్లో తాను చేసిన అభివృద్ధిని ప్రచారం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈసారి కూడా తనదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో పార్టీ జేడీఎస్ మాత్రం ఇక్కడ నామమాత్రంగానే కనిపిస్తోంది. 3 అభ్యర్థులు బలమైన అభ్యర్థులు కావడంతో పోరు తీవ్ర రూపం దాల్చింది. బీజేపీ అభ్యర్థిగా సాయి కుమార్ గత 10 ఏళ్ల క్రితం పోటీ చేసిన తర్వాత ఇప్పటి వరకు బాగేపల్లికి రాకపోవడం ఆయనకు మైనస్ గా మారింది. ఇదే సాయి కుమార్ కు ప్రధాన ప్రతికూల అంశంగా మారింది. సిపిఎం అభ్యర్థి శ్రీరామ్ రెడ్డి కూడా గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేయడం, సామాన్యంగా ఉండడం ఆయన్ను ప్రధాన పోటీదారుడుగా నిలిపింది. డబ్బు, మద్యం పంపిణీలో సైతం పోటీ తీవ్రంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడు సిపిఎం చాలా దిగజారిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు ఒక 60 జనం ఉంటే 25 జనం వీళ్ళు ఉంటారు. ఈ కాంగ్రెస్ బీజేపీకి, సిపిఎంకి తప్ప వేరే పార్టీకి ఇక్కడ మద్దతు లేదు. బీజేపీని నమ్మిండ్రు మా తాలూకాలు, నమ్మకుండా ఎమ్మెల్యే సాయి కుమార్ వాళ్ళు 10 ఏళ్ళకు ముందు వచ్చిండ్రే. 26,000 ఓట్లు వేసి మేము ఏమీ ఖాళీ, బీజేపీకి 4,000 ఉండింది. ఆ 26,000 ఓట్లు వేయించుకొని వెళ్ళిపోయిన మహానుభావుడు 10 సంవత్సరాలు రాలా, ఈ బుద్ధి వచ్చినాడు కాబట్టి, హీరో అని చూస్తూ ఉన్నాం కాబట్టి ఓట్లు మిమ్మల్ని లేదు. ఉత్తమ మాటలంటే బీదోళ్ళకి ఏమీ చేసిండదు. కేంద్రంలో ఉన్నా కూడా ఆయన ఉత్తమ మాటలు చెప్పి ఎంపీ సీట్లు వచ్చి ఆయన ప్రధానమంత్రి అయ్యిండొచ్చు, అయినా ఏమీ అయ్యిండదు. 2,000 బ్యాంకుల్లో తీసుకోవాల్సి ఉంటే ఎంతమంది బాధలు పడిండారు పాపం.